పీస్ఫుల్ మ్యానర్ బికాస్ ద నెల రోజుల్లో రోడ్డు వేయిస్తా అని చెప్పి అశ్వారావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట తప్పారని స్థానికులు ఆరోపించారు. మాట ఇచ్చి 2 నెలలు పూర్తవుతున్నా పట్టించుకోవడం లేదంటూ రహదారిపైకి ఎక్కి ప్రజలు ధర్నా చేశారు. ములకలపల్లి మండలం తాళ్లపాయి గ్రామం వద్ద బ్రిడ్జ్ సైడ్ డైవర్షన్ రహదారి నిర్మించాలని ఆందోళన చేశారు గ్రామస్తులు. దీనిపై ఇక రహదారిపై ధర్నా నిర్వహించారు. తాళ్లపాయి పంచాయతీ ప్రజలు కొండ్రు సుందర్రావు ఘట్టం ఉదయ్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఈ ఆందోళన చేపట్టారు. నెల రోజుల్లో సైడ్ డైవర్షన్ రహదారి నిర్మిస్తానని మాట ఇచ్చి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెచ్చనాశ్వర టైంలో లోసట్టా ఉండేసరికి దాన్ని చిన్న బాబులు ఇచ్చినా కానీ ఇబ్బంది అవుతుంది, రాకపోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మెచ్చగాని వేడుకలుగా మెచ్చనాశ్వర టైంలో హైలెవల్ సట్టా హైలెవల్ బుద్ధిని 5 కోట్ల 60 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అది అతని మెచ్చగ టైంలోనే దాన్ని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది, వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ లోపల ఎలక్షన్లు వచ్చేసి మారటం వల్ల గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ యొక్క బ్రిడ్జిని పూర్తిగా చేయలేక విఫలమైంది, పూర్తి చేయడం విఫలమైపోయింది. రాకపోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి తాత్వికంగా ఒక వంతెన నిర్మించారు. ఆ వంతెన కూడా అడకూరగా ఉన్న రాకపోవడం చాలా ఇబ్బంది ఉన్నది. ప్రతి 4 రోజులు అయితే సార్లు వేయాలని చెప్పేసి సార్లు ఎక్కడికి వేడుకున్నారు, లేకపోవచ్చు నెలల కోసం అప్పటికి 6 నెలలు ఉన్నటువంటి తర్వాత ఏం కావాలి, చాలా ఇబ్బందులు కూడా కావాలన్నా హాస్పిటల్ కావాలి, రైతులు మందు కట్టుకు తేవాలన్నా ఉన్నటువంటి పరిస్థితి బాగాలేదు. దానికి కారణంగా 7 గ్రామస్తులు 10 సుమారు 300 మంది తోటి ఈరోజు లోపల.